ప్రైజ్ ద లార్డ్. మీ యొక్క విశ్వాసమును ప్రశంసించుచున్న యేసయ్య స్తుతినొందును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మత్తయి సువార్త 15:21-28 వరకు కూడా మనం చూసినట్లయితే, కనాను దేశంలో నుంచి ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేస్తున్న కార్యాలన్నీ కూడా విని, భవిష్యత్ తన జీవితంలో తను ప్రయాసపడవలసినంతగా ప్రయాసపడి ప్రయత్నాలు చేసి యేసు దగ్గరకు వస్తే స్వస్థత జరుగుతూ ఉందని తెలుసుకుని, తన యొక్క కుమార్తె దయ్యం చేత బాధింపబడుతూ ఎంతో బాధిస్తూ ఆ బాధకరమైన పరిస్థితిని తన చూడలేక తట్టుకోలేక యేసయ్య దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి ఆమె కేకలు వేస్తూ ప్రభువు దగ్గరకు వచ్చి మనవి చేస్తూ ఉంది. అప్పుడు ఆయన ఎప్పుడూ ప్రతి ఒక్కరితోనూ కూడా కొంచెం చిన్నగా పిలిస్తే చాలు స్పందించే యేసయ్య ఈ స్త్రీకి ఏమీ కూడా మాట్లాడలేదు. ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు నడుచుకుంటూ. ఈ స్త్రీ మాత్రం ఆయనను వెంబడిస్తూ కేకలు వేస్తూ ఉంది, దావీదు కుమారుడా ప్రభువా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం చేత బాధింపబడుతూ ఉంది, కనికరించు అని చెప్పి గట్టిగా కేకలు వేసుకుంటూ వెళుతూ ఉంది. అప్పుడు శిష్యులు అంటారు, యేసయ్య ఆమెను పంపించేయచ్చు కదా, ఎందుకు ఆమెను అలాగ అంత గట్టిగా అరుస్తూ ఉంటుంది మన వెనకాల అని చెప్పి శిష్యులు యేసయ్యతో చెప్తే, యేసయ్య అంటారు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఇశ్రాయేలులో ఎవరైతే నశించిపోతూ ఉన్నారో వారి దగ్గరికే నేను వచ్చాను, కానీ అన్యుల దగ్గర అన్యుల విషయం కాదు అని చెప్పి యేసయ్య తన శిష్యులతో చెప్పినప్పుడు, ఆ మాట విన్న స్త్రీ మొదట యేసయ్య మాట్లాడలేదు, రెండవది నేను ఈమె కొరకు కాదు ఇశ్రాయేలులో నశించిన వారి దగ్గర కొరకే నేను పంపబడ్డాను, వారికి నేను కార్యాలు చేస్తాను అని చెప్పినప్పుడు ఈమె ఏమాత్రం కూడా కృంగిపోక కృషించిపోక ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని చెప్పి ఎంతో ప్రాధేయపడుతూ ఎంతో మరి మృదువుగా యేసయ్యను బ్రతిమలాడుతూ ఉంది. అయితే యేసయ్య ఆమె మాటకి ఏమీ జవాబు ఇవ్వలేదు. మళ్ళా అప్పుడు యేసయ్య అప్పుడు మళ్ళా ఆమె ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు యేసయ్య అంటా ఉన్నారు, పిల్లల రొట్టె ముక్క రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు కదా అని చెప్తా ఉన్నారు. పిల్లలు తింటున్న రొట్టె ముక్కలు తీసుకుని నేను కుక్క పిల్లలకు ఎలా వేస్తాను, అది యుక్తం కాదు కదా అని చెప్పి యేసయ్య అన్నప్పుడు, ఈ స్త్రీ తన కుమార్తె పడుతున్న బాధ, దయ్యం చేత తను బాధింపబడుతున్న ఆ పరిస్థితిని తను తట్టుకోలేక తను ఏమంటుందంటే, అవును ప్రభువా నిజమే, పిల్లలు తినగా మిగిలినవి క్రింద పడినప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా అని చెప్పి యేసయ్య దగ్గర ప్రాధేయపడుతూ ఉంది. మొదట యేసు మాట్లాడలేదు, రెండవది నేను నీ గురించి కాదు ఇశ్రాయేలులో నశించిన వారి దగ్గరికే అన్నారు, మూడవది పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అని చెప్పినప్పుడు అదే మనమైతే ఈ పాటకి వెంటనే అక్కడ విచ్చిపెట్టి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. కానీ ఈ స్త్రీ అయినప్పటికీ తను యేసును వదలలేదు, నిజమే ప్రభువా పిల్లలు తినగా మిగిలిపోయిన ముక్కలు క్రింద పడితే రొట్టె అవి కుక్కలు తింటాయి కదా అని చెప్పినప్పుడు అప్పుడు యేసయ్య అంటా ఉంటారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆ కుమార్తె యొక్క విశ్వాసాన్ని యేసు పరీక్షించడానికి మొదట మాట్లాడలేదు, రెండవది నీ కొరకు కాదు అద్భుతం అన్నట్టుగా చెప్పారు, మూడవది నీకు కాదు అది కుక్క పిల్ల అది పిల్లలకు వేయవలసిన కుక్క పిల్లలకు వేయకూడదు అని చెప్పారు. సో అయినప్పటికీ యేసును వెంబడించింది, యేసును నమ్మింది, విశ్వాసంతో యేసు చేయబోతున్న కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కొరకే యేసు మాట్లాడలేదు, రెండవది నీకు కాదని చెప్పారు, ఒకవేళ కుక్క పిల్లలు అని చెప్పినప్పటికీ
ఆమె ఏమాత్రము కూడా కృంగిపోలేదు, కృషించిపోలేదు. యేసు చేసే అద్భుతం కొరకు విశ్వాసంతో సంతోషంతో ఎదురు చూస్తూ వచ్చింది. అందుకే ఆయన ఎంతగా ప్రశంసిస్తూ ఉన్నారంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీ కవునిగాక అని చెప్పారు. ఏ క్షణాన యేసు ప్రభు ఆ మాట చెప్పారో ఆ క్షణమందే ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పొందుకుని ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి తన కుమార్తె యొక్క ఆరోగ్యము కొరకు ఎంత తాపత్రయపడుతుందో, ఎంత ప్రయాసపడుతుందో, ఎంత తపన పడుతుందో, ఎంతగా తను తాను తగ్గించుకుంటుందో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో అటువంటి తగ్గింపు, దేవుని ఎడలాంటి గొప్ప విశ్వాసమును మనం కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితులుగా మనకు కనబడుతూ ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశం మిమ్మల్ని పరీక్షించాలని, మీ విశ్వాసాన్ని గమనించాలని. సో మీ విశ్వాసాన్ని పైకి తీసుకుని వచ్చుటకు ఆయన ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్టుగా కనిపించినప్పటికీ దేవుని యొక్క కృప మీ మీద ఉన్నది అని సూటిగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ దినాన ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ ప్రభు కృప మీకు తోడుగా ఉంది. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నారు, మీ విశ్వాసపు స్థాయిని పరీక్షిస్తూ ఉన్నారు. విశ్వాసంతో కనిపెట్టుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడమ యెహోవానికి స్తోత్రాలు. నేను ఈ కుమార్తె యొక్క విశ్వాసాన్ని మీరు గ్రహించి ఉన్నారు. తన యొక్క విశ్వాసాన్ని బట్టి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని చెప్పారు. ఆ క్షణమే తన కుమార్తెకు విడుదల కలిగి ఉన్నది. నాయన ఈరోజున ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ, కనాను స్త్రీ లాంటి విశ్వాసము, కనాను స్త్రీ లాంటి తగ్గింపు, కనాను స్త్రీ వలె మరి ఎదురు చూడడం సంతోషంతో దేవుని యేసు చేయబోయే కార్యమును ఎదురు చూచినట్లుగా దేవ మా జీవితాల్లో కూడా అటువంటి అద్భుతాన్ని మీరు చూపించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. అద్భుతాలు మీరు కళ్ళారా చూచుదురుగాక. ఇది షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.